హలో ఫ్రెండ్స్, మనందరికీ మహాభారత యుద్ధం గురించి తెలుసు కదా. కొన్ని లక్షల సంవత్సరాల నాటి యుద్ధం అయినప్పటికీ ఇప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయేలా ఉంటుంది. కృష్ణుడు ధర్మరక్షణ చేయడం, అన్యాయాన్ని ఎదిరించడం, కేవలం ఏ ఒక్క ఆయుధం వాడకుండా యుద్ధాన్ని గెలిపించడం, ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న కృష్ణుడి సామ్రాజ్యం గురించి తెలుసుకుందాం. గత శతాబ్దం రెండవ భాగంలో భారతదేశంలోని పురావాస్తు శాస్త్రవేత్తలు ప్రస్తుత ద్వారక నగరానికి సమీపంలో అదే పేరుతో ఉన్న పురాతన నగరం కోసం నీటి అడుగున అన్వేషణ ప్రారంభించారు. ఈ నగరం ఉనికిని ద్రోపరిచే ఆధారాల కోసం వెతికారు. సముద్రం అడుగున రాతి దిమ్మెలు, స్తంభాలు వంటి శిథిలాలు ఎన్నో దొరికాయి. అయితే ఈ శిథిలాలు ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే మిగిలిపోయింది. భారతదేశంలో ద్వారకకు ప్రాముఖ్యం ఉంది. మహాభారత కాలంలో ఉనికిని ఉన్న నగరం అని ఇక్కడి ప్రజల విశ్వాసం అని భారత పురావాసు శాఖ ఏడీజీ డాక్టర్ ఆలక్ త్రిపాఠి అన్నారు. డాక్టర్ ఆలక్ త్రిపాఠి నీటి అడుగున పురాతన అవశేషాల పరిశోధనలో నిపుణుడు. అరేబియా సముద్రంలో మునిగిపోయిన శిథిలాల అన్వేషణ చేస్తారు. నీటి అడుగున జరిపిన అతి ముఖ్యమైన తవ్వకాల్లో ద్వారక కోసం చేసిన ప్రయత్నం కూడా ఒకటి. ఈ ప్రదేశం మతపరమైన, చారిత్రకమైన ప్రాముఖ్యం కలిగి ఉంది. పురావాస్తు శాస్త్ర పరిధిలో కూడా ఇది ప్రత్యేకమైనది. అసలు ద్వారక యొక్క కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని ముఖ్యమైన తీర్థస్థలాల్లో ద్వారక ఒకటి. మహాభారత కథలో ఇది శ్రీకృష్ణుడి సామ్రాజ్యంగా వెలుగొందింది. కృష్ణుడి మరణం తర్వాత అరేబియా మహాసముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. భగవాన్ శ్రీకృష్ణుడు ఈ నగరంలో వందేళ్లు జీవించాడు. గోమతి నది ఒడ్డున 84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న రాజ్యం ఇది. ఇక్కడే గోమతి నది అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది అని ద్వారక ఆలయ పూజారి మురళీ ఠాకూర్ చెప్పారు. ద్వారక ఆలయ నిర్వాహకుడు నారాయణ బ్రహ్మచార్య మాట్లాడుతూ, భగవాన్ శ్రీకృష్ణుడి లోకాన్ని విడిచిపెట్టినప్పుడు సముద్రం ద్వారకను తనలో కలిపేసుకుంది. మహాభారతం 3వ అధ్యాయంలో దీని గురించి ప్రస్తావించారు. కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించాక స్వర్గానికి వెళ్తాడు. అప్పుడు సముద్ర దేవతలు కృష్ణుడి మందిరం తప్ప మిగతా భూభాగాన్నంతా వెనక్కు తీసుకుంటారని అన్నారు. గత శతాబ్దం మధ్యలో పురావాస్తు శాస్త్రజ్ఞులు ఈ నగరం ఉనికికి సంబంధించిన ఖచ్చితమైన సాక్ష్యాలను కనుగొనడానికి ప్రయత్నించారని డాక్టర్ ఆలక్ త్రిపాఠి చెప్పారు. ఖచ్చితమైన ఆధారాలు దొరికితే చారిత్రకంగా ద్వారక నగరం ఉనికిని ధృవపరచవచ్చు. ఈ అన్వేషణలో భాగంగా 1960లో పూణేలోని దక్కన్ కాలేజీ సముద్ర గర్భంలో తొలిసారిగా తవ్వకాలు జరిపింది. 1979లో భారత పురావాస్తు శాఖ మరో ప్రయత్నం చేసింది. ఈ తవ్వకాల్లో వారికి పురాతన కాలం నాటి పాత్రలు కొన్ని లభించాయి. అవి క్రీస్తుపూర్వం 2000 నాటివిగా భావిస్తున్నారు. అసలు సముద్ర గర్భంలో ద్వారక కోసం అన్వేషణ ఎలా జరిగింది? సముద్రం నుంచి బయటకు వచ్చిన నీళ్లపై ద్వారక నగరం నిర్మితమైనట్టు కృష్ణుడు మహాభారతంలో చెప్పాడు. కానీ సముద్రపు నీరు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ద్వారక మునిగిపోయింది అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మాజీ అధిపతి శాస్త్రవేత్త డాక్టర్ రాజనిగం చెప్పారు. ప్రస్తుతం ఉన్న ద్వారకాధీశ్ ఆలయం సమీపంలో నీటి అడుగున తవ్వకాలు ప్రారంభించారు. ఇక్కడ అనేక ఆలయాలు, శిథిలాలు లభించాయి. సముద్రపు నీరు ముందుకొస్తున్న కొద్దీ ఇవన్నీ మునిగిపోయాయి. ఈ పరిశోధన ఆధారంగా భారతదేశంలోని ప్రఖ్యాత పురావాస్తు శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ఆర్ రావు సముద్రం తీరం వెంబడి తవ్వకాలు జరిపితే పురాతన నగర శిథిలాలు బయటపడవచ్చని భావించారు. ఈ అన్వేషణలో అనేక కళాకృతుల అవశేషాలు బయటపడ్డాయి. అందమైన రంగురంగుల వస్తువులు లభించాయి. వాటిపై ఎన్నో రంగులు ఉన్నాయి. 500 కన్నా ఎక్కువ కళాకృతుల రకరకాల నమూనాలు లభించాయి. ఇవన్నీ 2000 సంవత్సరాల నాటి సంస్కృతికి చిహ్నంగా నిలిచాయి. పలు రాతి దిమ్మెలు లభించాయి. కానీ ఈ రాళ్లకు బయట ఉన్న రాళ్లకు సంబంధం తెలియలేదు. తవ్వకం జరిపిన చోట అంతర్గత నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా పురావాస్తు ఆధారాలు. సాగర గర్భంలో పురాతన నగరం అవశేషాలు అనేకం బయటపడ్డాయి. రాతి దిమ్మెలు, స్తంభాలు, నీటి పరదల పరికరాలు మొదలైనవి. అయితే ఇవి ఏ కాలానికి చెందినవన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. చర్చలు కూడా జరుగుతున్నాయి. 2007లో భారీ తవ్వకాలు జరిగాయి. ద్వారక భారతదేశానికి పశ్చిమ తీరంలో ఉంది. దాని స్థానం పురాణాల్లో వర్ణించినట్టే ఉంది. ద్వారక నగరానికి సమీపంలో గోమతి నది ఉంది. ఇది ఇక్కడే సముద్రంలో కలుస్తుంది. అందుకే దీనికి 200 చదరపు మీటర్ల పరిధిలో తవ్వాలని నిర్ణయించారు. పురావాస్తు శాస్త్రాన్ని అనుసరించి ఈ ప్రాంతంలో లోతైన పరిశోధన చేశారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో భారీ కళాఖండాలు బయటపడ్డాయి. అక్కడికి పరిశోధకులు కొంచెం లోతులోకి వెళ్తే ఆ ప్రాంతం అంతా చెట్లతో కప్పేసి ఉండటం, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు ఉండటాన్ని వాళ్ళు చూశారు. ఇంకా నిస్సందేహంగా అక్కడ ఒక పెద్ద ఓడరేవు ఉండేదన్న దానికి రుజువులు కూడా కనుక్కున్నారు. సముద్ర ఉపరితలంలో ఎలాంటి హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయో తెలుసుకోవడానికి పాత రికార్డులను కంప్యూటర్ ద్వారా ప్రొజెక్షన్ చేశారు. 15,000 సంవత్సరాల కిందట సముద్రం ఉపరితలం 100 మీటర్ల దిగువన ఉండేది. మెల్లమెల్లగా ఉపరితలం పెరుగుతూ వచ్చింది. 7,000 సంవత్సరాల క్రితం సముద్రం ఉపరితలం ప్రస్తుత ఉపరితలం కంటే ఎత్తుగా ఉంది. 3,500 సంవత్సరాలకు ముందు ద్వారక నగరం అక్కడ ఉండేది. దీని తర్వాత సముద్రం మళ్ళీ పైకి వచ్చి నగరం మునిగిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్ రిమైండర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.